Hello guys, welcome back to Anu's Corner. Let's prepare tangy and spicy panipuri. Panipuri taste anta dani stuffing meede depend ayi untundi kada. So stuffing is very important. Dani kosam nenu ikkada first white butter ni teeskuntunanu. Ikkada nenu frozen teeskuntunanu. Anduke overnight or 24 hours soak chesi pettukunte manchidi. 16 hours soak chesin tarvata ila avutayi. Deenni nenu oka 3 whistles varaku pettukunna tarvata koncham soft ayyayi. అయితే పానీపూరి ప్రిపరేషన్లో పూరి ప్రిపరేషన్ చాలా టైం టేకింగ్ కదా. ఇప్పుడు మనకి రెడీమేడ్ పూరీస్ వచ్చేసి అదంతా చాలా ఈజీ అయిపోయింది. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 200 డిగ్రీస్ సెల్సియస్ ఆర్ 400 డిగ్రీస్ ఫారెన్హీట్లో 1 మినిట్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ టెంపరేచర్లో 4 మినిట్స్ వీటిని హీట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ పూరీస్ ఒకేసారి యాడ్ చేశాను. అలా కాకుండా మీరు కొన్ని పూరీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మీకు అన్ని పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇక్కడ తీసుకోవడమే కొంచెం బ్రౌన్గా ఉన్న పూరీస్ తీసుకున్నాను, అందుకని నాకు అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా బ్రౌన్గా కనిపిస్తున్నాయి. కోసం నేను ఇక్కడ మిక్సర్ జార్లో పుదీనా, కొత్తిమీర అండ్ మిర్చి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సర్ని ఒక 250 ml ఆఫ్ వాటర్లో కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి కలుపుకుంటే మీకు పానీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ పానీలో చాట్ మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ కోసం ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీరా వేసుకొని మనం ఇందాక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకున్న బటానీ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే మనం ఇందాక పానీ కోసం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్స్ యూ కెన్ స్కిప్ ఇట్. పానీని సోక్ చేసుకున్న వాటర్ ఇందులోనే యాడ్ చేసుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకోండి. ఇలా థిక్ అవుతుంది అంటే అది రెడీ అయిపోయినట్టే. ఇలా ఇంట్లోనే మీ ఫేవరెట్ పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు.